అన్ని ఇండస్ట్రీలు కలుపుకుంటే 721 కంపెనీలు ప్రారంభిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 149,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతాం జరిగింది. దాంట్లో 227,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. 227,000 మందికి. ఇంకో పక్కన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో 23,000 సంస్థలు ప్రొడక్షన్ ప్రారంభిస్తే దాంట్లో 330,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. అంటే దాదాపు 557,000 మందికి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. నిన్నే మీరు చూశారు, ఒక పత్రిక రివ్యూ చేసింది, జియో కన్వర్షన్ రేట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందని. భారతదేశం ఉన్ని అన్ని రాష్ట్రాలని రివ్యూ చేస్తే టాప్ 2లో ఆంధ్ర రాష్ట్రం నిలబడటం జరిగింది. 2వ స్థానం, మొదటి స్థానానికి 2వ స్థానానికి తేడా కేవలం 2 MOUలు. సో మనకి ఎన్ని ఇబ్బందులున్నా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి, ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి కారణం మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు తలుపులు తెరుస్తున్నారు. ఆయన వెళ్ళి ఇనీషియల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని పిచ్ చేస్తే మంత్రులు మేమందరం ఆయన తర్వాత వెళ్ళి క్లోజ్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే ఒక విద్యుత్ రంగంలోనే బాగా కొరత ఉండేది మనకి ఆంధ్ర రాష్ట్రంలో. దానివల్ల చిన్న చిన్న పరిశ్రమలు మూతపడేది. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. దాని అది కూడా ఒక కారణం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఇంకా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినా నిరుద్యోగ యువతి యువకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చాం, నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని. దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు ప్రకటిస్తాం జరుగుతుంది. మొదటిది ప్రోగ్రామ్కి నామకరణం పెట్టాం, ముఖ్యమంత్రి యువనేస్తం. 3 ఆగస్టు కానీ 4వ వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దీంట్లో అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ప్రజాసాధికార సర్వేలో రిజిస్టర్ అవ్వాలి, ఈకేవైసీ జరగాలి. ఇంకో పక్కన మీరు చూస్తే 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. పెన్షన్కి మిగతా క్రైటీరియాలు ఏదైతే ఉందో పెన్షన్కి ఏది వాడుతున్నామో ఆ క్రైటీరియా వాడుతున్నాం. పెన్షన్కి ఈ కార్యక్రమానికి ఒక తేడా ఏంటంటే పెన్షన్ కుటుంబానికి ఒకటి ఇస్తున్నాం. ఇక్కడ కుటుంబానికి ఎంతమంది ఉన్నా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది. సో ప్రధానంగా ఇది తీసుకున్నాం. 3వ 4వ వారంలో ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఇంకా ఈ ఫైనాన్షియల్ డిస్పర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభించాలి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో మీరు చూస్తే మన సిబ్బంది మన అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్నారు, 54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. అదే మార్గంలో కూడా నిరుద్యోగ భృతి అందిస్తాం జరుగుతుంది. కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడతాం జరుగుతుంది. యువకులున్నప్పుడు మాకు ఆటోమేటిక్గా అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కనుక డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వేస్తున్నాం. అది కూడా ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండదనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతూ జరుగుతుంది. అండి అది పోయినసారి అనౌన్స్ చేశాం కదా, 1000 రూపాయలు నెలకి, 1000 రూపాయలు నిరుద్యోగ భృతి నెలకి 1000 రూపాయలు. పోయినసారే ప్రకటించాం ఇది కేబినెట్ తర్వాత, దాని తర్వాత చాలా చర్చించాం. బట్ అందరూ కూడా 1000 రూపాయలు ఇస్తే చాలా బాగుంటుందని అన్నారు. 1000 రూపాయలు ఇస్తాం జరుగుతుంది, నెల నెల 1000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది కూడా ఈ మాడ్యూల్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం.
ఇంకొక పక్కన అప్రెంటిస్షిప్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, అంటే నిరుద్యోగ భృతి కింద మనం 1000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అనేక స్కీములు ఉన్నాయి, ఇవన్నీ అనుసంధానం చేసి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చి ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ అప్రెంటిస్ కింద అనేక కంపెనీలో అవకాశాలు కల్పించాలనేది కూడా ఒక ఆలోచన. దీని ద్వారా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ జరుగుతుందండి, ఎందుకంటే మనం స్కిల్ డెవలప్మెంట్ అంతా క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువ జరుగుతుంది. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కింద అప్రెంటిస్ కింద చేస్తే బాగుంటుందని కూడా క్యాబినెట్లో చర్చించాం, దానికి ఆమోదం కూడా పలికితం జరిగింది. నాకు తెలిసినంతవరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఎక్కడ లేదు. అనేక రాష్ట్రాల్లో ప్రయత్నించారు, ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రకటించారు, ప్రకటించిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ స్కీమ్ని ఈరోజు అమలు చేస్తాం జరుగుతుంది. నిజంగానే నాకు చాలా సంతోషం వేస్తుంది, ఎందుకంటే నూతన కార్యక్రమం ఎవరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. అంతేకాకుండా ఒక నిరుద్యోగ భృతి కింద పెన్షన్ ఇస్తాం కాకుండా ఒక పద్ధతి ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, అటు అప్రెంటిస్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఎవరు చేయలేకపోయారు. భారతదేశంలో ఏ రాష్ట్రం జరగల, అదొక ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. దానికి కారణం కూడా మన దగ్గర అద్భుతమైన డేటా ఉంది, ప్రజా సాధికార సర్వే ఒక పద్ధతి ప్రకారం జరిగింది, ఈకేవైసీ జరిగింది, కనుక ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు చేపడతాం జరుగుతుంది. ఇదైన తర్వాత ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు అండి, ప్రజా సాధిక పోయినసారి కూడా చెప్పాయి కదా, ప్రజా సాధికార సర్వే ప్రకారం 12 లక్షల మంది ఉన్నారు. డిగ్రీ డిప్లొమా లేదు, పాలిటెక్నిక్ అన్నమా, డిగ్రీ అండ్ పాలిటెక్నిక్ వాంచనా దాదాపు 600 కోట్లు బడ్జెట్లో పెట్టారు, అది కాకుండా 1200 క్రోర్స్ అవుతుంది ఇస్తాం. మీరు వేయబెట్టాము, 15 రోజులు ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ పీరియడ్, 15 రోజులు, దాని తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏంటంటే బ్యాక్ ఎండ్ అంతా మేము ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం, ఈపీఎఫ్ డేటా అన్నీ కూడా మనం లింక్ చేయాలి, అదంతా ఇప్పుడు జరుగుతుంది, అది అయిందో అమలు చేస్తాం. అది మీరంటున్నారు, నేను అనలా, ఇంక బడ్జెట్లో ఉంది, బడ్జెట్ ఉంది దీనికి, దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ ఉంది, మేము పెట్టాము, ఆ బడ్జెట్ మేము ఖర్చు పెడుతున్నాం. ఎంతమందికి చేయగలితే అంతమందికి, ఆప్షన్ మ్యాండేట్ కాదు, ఇది ఆప్షనల్, స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఆప్షనల్, అంతే అండి. ఉద్యోగం వచ్చే వరకు అర్హత ఉంటుంది, 22 నుంచి 35, 30 తర్వాత కట్ ఆఫ్ అవుతుంది, 30 తర్వాత కట్ ఆఫ్ అవుతారు. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అందరు యువకులే కదా, యువత యువకులే కదా, ఆన్లైన్లో హాగా రిజిస్టర్ అవ్వచ్చు, ఆధార్కి అనుసంధానం చేసి చేస్తున్నాం. అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్లాట్ఫామ్ మేము రిజిస్టర్ అవుతే అనేక ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇండస్ట్రీస్కి ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాం. సో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, మీరు చూస్తే మన ఫ్లెక్స్ కానీ అనేక సంస్థలు ఇప్పుడు ఎతుకుతున్నారు టాలెంట్ ఎక్కడుందని. వాళ్ళకి ఈ యాప్ ఇస్తాం, వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి మా ప్లాంట్తో అంటే మా ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక పారామీటర్స్ పెట్టుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్గా వాళ్ళ స్కెడ్యూల్, ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఆన్లైన్, ఆ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది మోస్ట్ అక్యురేట్ ప్లాట్ఫామ్ కింద ఉంటారు. సో అది ఇండస్ట్రీ కూడా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అబ్జార్బ్ అవుతారు ఇండస్ట్రీ కూడా, అది మా ప్లాన్. సో టక్క నాకు డిప్లొమాలు కావాలి, 10 మంది కావాలి, ఎవరెవరితో అడిగే బదులు ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు, ఆటోమేటిక్గా మీకు ప్రొఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. మా అవ్వ తాతలు 1000 రూపాయలు ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఇంకెక్కువ ఖర్చులు ఉంటాయి కదా, ఏముంది. నేను అవ్వ తాతకి ఖర్చులు మందులకి ఖర్చు అవుతుంది కదమ్మా,
అదంత ఖర్చు అవుతుంది కనుక వాళ్ళకి ఎంత ఇస్తున్నావు అదే ఇస్తున్నావు అంటున్నా. 16,000 కోట్ల లోటు బడ్జెట్ను ఇస్తున్నాం, మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు మాట్లాడినాయి, ఇక్కడ ఇచ్చినారా? మళ్ళా ఇచ్చాం, వాళ్ళు కూడా మొన్న హామీ ఇచ్చారు కదా. 100% తర్వాత కొన్ని రాష్ట్రాలు మళ్ళీ ప్రకటించినాయి, ఆంధ్ర రాష్ట్రం చూసి కాపీ కొట్టి ప్రకటించి వెనక్కి వెళ్ళిపోయారు కదా. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను, చేస్తున్నాను చెప్తున్నా, చేసేది ఒకే రాష్ట్రం అని చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేకపోయిందని కూడా చెప్తున్నా. అది అవును, మా డేటా చాలా ఎక్యురేట్గా ఉంది, ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా, బియ్యం మనం సిస్టమేటిక్గా ఆధార్కి అనుసంధానం చేసి ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం ఉండదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు చంద్రన్న బీమా ఇస్తున్నాం, చంద్రన్న పెళ్లి కానుక ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం ఉండదు మనకి. అది మీరు ఆయన్ని అడగాలి, దానికి నేను స్పందిస్తా అంటే ఆయన కూడా ఇప్పుడు పెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఎవరన్నా కట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఈ స్కీమ్లోకి రారు. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కడుతున్నారంటే ఆటోమేటిక్ ఆర్గనైజ్ సెక్టర్ కింద వచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ఇప్పుడు ఈ స్కీమ్లోకి రారు. బట్ ప్రావిడెంట్ ఫండ్ కట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఈ స్కీమ్లోకి వర్తిస్తారు. పిఎఫ్ పేమెంట్ చేస్తే పిఎఫ్లో ఉంటే వాళ్ళకి ఇది వర్తించదు, పిఎఫ్ లేకపోతే ఆటోమేటిక్గా వర్తిస్తుంది. 22 నుంచి 35 ఏళ్ళ వరకు ఇస్తాం, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఉద్యోగం వస్తే పిఎఫ్లో అప్డేట్ అవుతే ఆటోమేటిక్గా పెన్షన్ ఆగిపోతుంది, నిరుద్యోగ భృతి కదా. సో అందుకే ఫీల్డ్లో ఇది యువకులకి ఇద్దాం అనేది కదా, యూత్ యువకులకి ఇద్దాం అని. అంటే మీరు 40 ఇయర్స్ ఉన్నారు ఏంటి, మీ మిత్రుడే అంటున్నారు, అది నేను అన్నట్లా. అంటే మేము 22 నుంచి 35 నిర్ణయం తీసుకున్నాం, బయట అందరిని అడిగాం, అభిప్రాయాలు అడిగాం, బాగుంది, ఇంత 1,000 రూపాయలు ఇస్తారని కూడా చాలామంది ఆశించలేదు, ఏ 500 ఇస్తారనుకున్నారు బయట. మీరే అన్నారు, మీడియా మిత్రులు అన్నారు, నిజంగానే మీరు 1,000 రూపాయలు ఇవ్వగలుగుతారా అని. చాలా పెద్ద కార్యక్రమం, ఎవరు చూడండి, 2 కలిపితే 66 లక్షల మంది అవుతారు కదా, 54 అక్కడ, ఇక్కడ ఒక 10 లక్షలు వేసుకుంటే 64 లక్షల మంది, అంటే నెలకి 640 కోట్లు, సంవత్సరానికి దాదాపు 8,000 కోట్ల వరకు అయిపోతుంది, 8,000 క్రోర్స్. అంటే ఎగ్జాక్ట్ డేట్ ఇప్పుడు వర్కౌట్ చేసుకుంటున్నాం బ్యాక్ ఎండ్, 3 కానీ 4 వారంలో గ్యారంటీగా వెబ్సైట్ లాంచ్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్ డేట్ ఇంకా కొంచెం హోంవర్క్ చేసుకుంటున్నాం, బట్ ఈ నెల లాంచ్ అవుతుంది. అంటే సందే రిజిస్ట్రేషన్ ఈ నెల ఉంటుంది, 15 రోజుల తర్వాత డిస్పర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ నో ప్రాబ్లం. ఏదండి రిజిస్ట్రేషన్ ఓపెన్గా ఉంటుంది, అది నో ప్రాబ్లం. అంటే ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే మాకు ఇప్పుడు మా పంచాయత్ సెక్రటరీ గారు వీళ్ళందరూ వచ్చి పెన్షన్ ఇస్తారు గ్రామాల్లో, దాంట్లో భాగంగా ఇది కూడా లింక్ అయిపోతుంది. సో నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా కూడా ఆ గ్రామంలో ఏలుముద్ర వేస్తారు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతుంది, ఆటోమేటిక్ వాళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుంది, మీ అకౌంట్లో ఇంత డబ్బులు వేసాం ప్రభుత్వం తరఫున. ఇది కంటిన్యూస్ అండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్, అది దట్ ఈస్ ద ప్లాన్. డేటాబేస్ ఇంటిగ్రేట్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటాబేస్కి అనుసంధానం చేసాం, ఆటోమేటిక్గా డేటా వస్తుంది. అంటే పిఎఫ్ కడుతున్నారంటే ఆటోమేటిక్గా ఉద్యోగం వచ్చినట్టు కదా, సో ఆటోమేటిక్గా కడతా ఉంటారు. ఇక్కడ ఏంటంటే 15 రోజులకు ఒకసారి డేటాబేస్ అప్డేట్ అవుతుంది, కడుతున్నారా కట్టట్లేదో తెలుస్తుంది పిఎఫ్ది, దెన్ వీల్ జమా అవుతుంది.
పిఎఫ్ మేము ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడామంటే వాళ్ళు మాకు 15 రోజులకు ఒకసారి యాక్టివ్ అకౌంట్స్ ఎక్కడైతే జమ అవుతుందో అది అప్డేట్ చేస్తారు. జమ కాకపోతే ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు మేము అక్కడనే చెప్పేస్తాం మీరు అర్హులుగా అర్హులా అర్హులు కాదా అని, అక్కడనే తెలిపోతుంది ఆన్లైన్లోనే మీకు అక్కడనే చెప్పేస్తాం. ఏ కారణం వల్ల మీద యాక్సెప్ట్ చేయలేకపోతున్నా కూడా చెప్పేస్తాం. నేను టెస్ట్ చేశాను ఆల్రెడీ, సో నా ఏజ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఉంది కనుక ఆటోమేటిక్ చెప్పేసింది. నేను 35+ కనుక ఆటోమేటిక్ ఐ ఇన్ఎలిజిబుల్ చెప్పింది సిస్టమ్. అట్లా ఏ కారణం వల్ల మీకు రాదనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మా దగ్గర ఉన్న డేటా తప్పు ఉంటే 1100 కింద పరిష్కార వేది కింద ఆ పరిష్కార మార్గం కూడా ఏర్పాటు చేస్తాం. సో ఆ ప్రాబ్లం ఉండదు. సేమ్ యువతి యువకులకి ఇద్దరు వర్తిస్తుంది, డజంట్ మ్యాటర్. ఎవరన్నా ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది, ఆనర్ కోడ్ సిస్టమ్, సెల్ఫ్ డిక్లరేషన్లో వెళ్తాం. అది ముఖ్యం. ఆటోమేటిక్గా అప్పుడు పిఎఫ్ ఉంటుంది కదా, పిఎఫ్ లింక్ అయింది. అది మనం ఏం చేయాలి, పిఎఫ్ బేరింగ్. మీరే చాలా టైట్ చేయమని చెప్తున్నారు సిస్టమ్ని. అంటే మిస్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. అంటే పిఎఫ్ జనరల్గా ఐ థింక్ 6 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే పిఎఫ్ కట్టాలి, 6, 7, 8 అనుకుంటా పిఎఫ్ కట్టాలి, మ్యాండేటరీ స్టాట్యూట్ ప్రకారం వెళ్తున్నాం. అంటే అది సెల్ఫ్ డిక్లరేషన్ అండి, అది లేటెస్ట్ ఉండదు. చూసాం నేను ఆ డేటాను చూశాను, అది సెల్ఫ్ డిక్లరేషన్ కనుక అది పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఆటోమేటిక్ అది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్. అంటే మనం 10 డిస్కస్ చేసి కనుక మన డౌట్స్ రాలేదు క్యాబినెట్లో బాగా డీటెయిల్స్. అదే సంబంధించిన శాఖ మంత్రి గారు నా పక్కనకి వచ్చినారు, ఆయనకు వదిలేస్తాను నా ప్రశ్న. అదే మంత్రి గారికి వదులుతా, గురుగారు సమాధానం చెప్పాలి. అంటే సంబంధించిన శాఖ మంత్రి గారికి మీరు అడగాలి. అంతనే ఇంకా డౌట్లే ఉన్నాయండి నిరుద్యోగ భృతి వరకు. ముఖ్యమంత్రి నివనేస్తం బాగానే ఉందా పేరు, గుడ్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి దీనికి లింక్ లేదండి. అంటే ఎలా అంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు ప్లాట్ఫామ్ ద్వారా, కానీ స్కిల్ డెవలప్మెంట్ మనం చేసాం కనుక నిరుద్యోగ భృతి రాదు అనేది లేదు. ఎంప్లాయ్మెంట్ వస్తేనే, అది చాలా క్లారిటీ. ఎంప్లాయ్మెంట్ వస్తే ఇంకో పక్కన మనకి ఇప్పుడు సబ్సిడీస్ వస్తాయి ప్రభుత్వం తరపు, స్వయం ఉపాధికి సబ్సిడీస్ వస్తాయి. 50,000 కన్నా ఎక్కువ సబ్సిడీ వస్తే అప్పుడు ఈ స్కీమ్లోకి రారు, 50,000 కన్నా తక్కువ వస్తే ఆటోమేటిక్ ఈ స్కీమ్లోకి వస్తారు, ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది. అవును, స్వయం ఉపాధికి ఇచ్చాం కనుక వాళ్ళు వాళ్ళు దీంట్లో వర్తించారు. 50,000 కన్నా ఎక్కువ వస్తే, ఎందుకంటే చాలామంది కార్లు పెట్టుకున్నారు, ఇన్నోవా కార్లు పెట్టుకున్నారు, ఇథియోస్ కార్లు పెట్టుకుని తిరుగుతున్నారు. చాలామందికి ఇచ్చాం, స్వయం ఉపాధిలో చాలామందికి అవకాశం ఉంది. ఈ ప్రగతి కదా, అన్నీ ఇంటిగ్రేట్ చేసాం బ్యాక్ ఎండ్ ఇచ్చాం. నువ్వు అంత హోంవర్క్ చేస్తే మేము మా అంచనా 10 లక్షల మంది వరకు ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తే ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి, స్వయం ఉపాధి కూడా చేస్తున్నాం, ఇట్లా అనేక ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఏంటండి నిరుద్యోగులకే కదా ఇది. మనం ఇప్పుడు చాలా చాలా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ గురించి చెప్పారు, ప్రారంభించారు కరెక్ట్గా 3 నెలలు మూసారు. చాలా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ ఇది, కానీ మేము చాలా సిస్టమేటిక్గా అన్ని రాష్ట్రాలు మేము చూసాం, చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు చూసాం. ఇది ప్లాట్ఫామ్ కరెక్ట్ లేకపోతే ఏ రాష్ట్రం చేయలేదు, టేక్ ఇట్ ఫ్రమ్ ఏ రాష్ట్రం చేయలేదు.
ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది కనుక ఒక 3 నెలల్లో మేము కరెక్ట్గా సెట్ చేయగలుగుతున్నాం. అంటే మా ఆలోచన కూడా అవుతుంది, ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించాం. మన దీనికి వస్తే అప్రెంటిస్షిప్ వస్తే ఆటోమేటిక్గా ఒక వర్క్ కల్చర్లోకి పడిపోతాం అందరం. అది కూడా వస్తే ఏంటంటే అప్గ్రేడేషన్ అవుతుంది స్కిల్. సో మాకు రీటైల్ స్టోర్లో అప్పుడు అనుకునే వాళ్ళం, మా దగ్గర అన్లోడర్ కింద వచ్చే వ్యక్తి క్రమీపంగా హైపర్ మార్కెట్కి వెళ్ళేవారు, అటు నుంచి జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయారు. అప్గ్రేడేషన్ జరిగేది, స్కిల్ ఆటోమేటిక్ అయిపోతూ ఉంటుంది. సో ఒక రీటైల్లోనే మార్గం ఉంది. సో ఇట్లా దేంట్లో తీసుకుని ఆటోమేటిక్ స్కిల్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. సో అప్రెంటిస్షిప్ కింద వస్తే ఆటోమేటిక్ స్కిల్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. ఒక చిన్న పరిశ్రమల్లో పనిచేస్తాడు, తర్వాత పెద్ద పరిశ్రమలకు వెళ్ళేదాం గొప్ప. వస్తుంది, అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు 10 లక్షల మంది అనుకుందాం, థియరిటికల్గా 10 లక్షల మంది మన ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ అయ్యారు. ఇటు పక్కన కంపెనీలు కూడా ఓపెన్ చేస్తున్నాయి ప్లాట్ఫామ్. ఈ లార్జ్ ఎంటర్ప్రైజ్ నేను పెద్ద కంపెనీలు చిన్న సంస్థలు అందరికీ ఓపెన్ చేస్తాం. ఇది వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు మన ప్లాట్ఫామ్ మీద, ఐదర్ త్రూ జిఎస్టీఎన్ ఆర్ పాన్ నంబర్. వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళు చెప్పచ్చు, ఓకే నాకు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్టూడెంట్ కావాలి, ఈ వయసు నుంచి ఈ వయసు ఉండాలి, మా ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, ఈ ఫ్యాక్టరీకి ఒక 50 కిలోమీటర్లు ఉండాలి. ఆటోమేటిక్గా నిరుద్యోగ యూత్ యువకులు ఎవరున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి ఇతనికి వచ్చేస్తాయి. ఇతను సింపుల్గా వాళ్ళు ఫిల్టర్ చేసి వేస్తుంది ఆటోమేటిక్గా, ఆన్లైనే, అంతా ఆన్లైనే, నో మాన్యువల్. ఆ యాప్లో అతనికి నచ్చింది అనుకోండి లెఫ్ట్కి స్వైప్ చేయొచ్చు, నచ్చపోతే రైట్కి స్వైప్ చేయొచ్చు ప్రొఫైల్. అది కంపెనీ ఆప్షన్ కదమ్మా. ఇప్పుడు కియా ఉంది, డిగ్రీ కావాలంటున్నారు, అనంతపురం జిల్లాలో అంతమంది డిగ్రీ హోల్డర్స్ లేరు, ఆటోమేటిక్ స్టేట్ వైడ్ వాళ్ళ ఇష్టం, కంపెనీకి ఆప్షన్ వదిలేస్తాం. మే ప్రభుత్వం పరంగా రిస్ట్రిక్షన్స్ మేమేం పెట్టాం, కంపెనీకి వదిలేస్తాం, కంపెనీ విల్ టేక్ అప్. అండి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదండి, భారతదేశంలో అన్ని సంస్థలకు ఓపెన్ చేస్తున్నాయి ప్లాట్ఫామ్. సో తమిళనాడు వాళ్ళు వాడచ్చు, కర్ణాటకలో వాడచ్చు, తెలంగాణలో వాడచ్చు, ఎవరినో వాడచ్చు. భారతదేశంలో అన్ని పరిశ్రమలకి ఇది ఓపెన్ చేస్తాం ప్లాట్ఫామ్. యాడెడ్ అడ్వాంటేజ్, అవును, పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీలు వస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు మాకు ఎక్కడ ఎక్కడ ఎత్తుకాలి, ఎక్కడ దొరుకుతారు మాకు అని. సింపుల్గా ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాం అంతే. లేదు మెసేజ్ లేదండి, వెరీ సింపుల్. మీరు టోటల్ ఇంటిగ్రేషన్, ఇది నేను ఒక కంపెనీ అండి, నేను ఎక్స్ కంపెనీ, నాకు డిగ్రీ స్టూడెంట్ కావాలి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కావాలి, మా ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, ఇక్కడ దీనికి 100 కిలోమీటర్ రేడియస్ 500 కిలోమీటర్ రేడియస్ అని పెట్టుకుంటా. అక్కడున్న ప్రొఫైల్స్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అతనికి. ఓకే 100 ప్రొఫైల్స్ వస్తే అక్కడనే సెలెక్ట్ చేసుకోవచ్చు అతను, ఓకే నాకు ఇతను నచ్చారు ఇతను నచ్చారు. మన ఇంటర్వ్యూ కూడా అపాయింట్మెంట్ ఆన్లైన్ చేసేస్తాం. అవును, చాలా తక్కువ అండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి తమిళనాడు నుంచో కర్ణాటక నుంచో తీసుకొచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ప్రారంభిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో టాలెంట్ ఉంది కనుక. ప్రపంచంలోనే ఐటీ సంస్థలు తీసుకుంటే 10% ఆంధ్రులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని ఐటీ సంస్థలు 10% ఆంధ్రులు ఉన్నారు. సో ఆటోమేటిక్ మనవులకు వస్తుంది. గ్యాప్ ఎక్కడుందంటే సీనియర్ మేనేజ్మెంట్ దగ్గర గ్యాప్ ఉంటుంది, నెంబర్ వన్ ఉండొచ్చు. రెండోది స్పెషలైజ్ స్కిల్స్ ఉంటాయి, ఒక బిగ్ డేటా అనలిటిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, స్పెషలైజ్డ్ స్కిల్స్ కింద అక్కడ ఇబ్బంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కొంతమంది తీసుకొస్తున్నారు తప్ప, ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి తమిళనాడు నుంచి తీసుకొస్తారు ఐటీ వాళ్ళని అంటే అది ఎటుకో పని చేయదు, అక్కడనే పెట్టచ్చు కదా వాళ్ళు, అందరూ వస్తారు, కరెక్టే. సేమ్ లాజిక్ మనం తీసుకుంటే ఆంధ్రాలో ప్రపంచం అంతా వెళ్ళిపోయారు కదా, 10% వచ్చింది కదా. సో అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. సో సిమిలర్లీ అవకాశాలు మన దగ్గర ఉంటే అందరూ వస్తారు. ఇప్పుడు మేము పెట్టుకున్న ఎంఓయూలు ఇవన్నీ మేము క్లోజ్ చేసి ప్రొడక్షన్ తీసుకొస్తే అసలు నిరుద్యోగులు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో, జీరోకి వచ్చేస్తుంది. అన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు, ఐటీ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, ఇండస్ట్రీస్ తీసుకోండి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తీసుకోండి. ఈరోజు అన్నగారు బ్రీఫ్ చేస్తారు, ఇండస్ట్రీలో చాలా మంచి పాలసీస్ తీసుకున్నాం ఈరోజు, అద్భుతమైన పాలసీస్. దానివల్ల అనేక మందికి అవకాశాలు వస్తాయి.
సార్ సెక్టర్ వారీగా అద్భుతమైన పాలసీలు, వ్యవసాయంలో తీసుకున్నాం, సీడ్స్లో తీసుకున్నాం, టెక్స్టైల్లో తీసుకున్నాం, ఏ రాష్ట్రంలో ఇట్లా చేయట్లా, ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా, మీరే చెప్పారు, ఎవరు చెప్పలే నాకు. అసలు పరీక్ష ఉంది ఇప్పుడు నాకు, 10th క్లాస్ అప్పుడు కూడా ఇంత కంగారు లేదు, రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఉంటుంది. బట్ వీఆర్ రెడీ, ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ, ముఖ్యమంత్రి గారు ప్లాట్ఫామ్ కూడా చూపించాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే ఓకే, అది ముఖ్యమంత్రి గారు చెప్తారండి.